నీ కుమారుడికి నా జ్ఞానం నేర్పు, నీ కుమారుడికి నా మాటలు నేర్పు, నీ కుమారుడిని బాల్యం నుండి నా మాటల్లో పెంచు. వాడు ఒకవేళ నా మాటలు నేర్చుకోనంటే వాడు నెయ్యి దెబ్బ బెత్తం తీసుకో అన్నాడు. బెత్తం తీసుకోమన్నాడండి దేవుడు. బాలుడికి నువ్వు నేర్పాల్సింది నా మాటలు, బాలుడికి నువ్వు నేర్పాల్సింది నా మాటలు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పు. ఏది నడిచే త్రోవ అంటే రోడ్డు చూపించమని కాదు, వాడు ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలాంటి క్రియలకు దూరంగా ఉండాలి, ఆ మార్గం దేవుడి మార్గం వాడు నేర్పు. దేవుడి మాటలు నేర్పిన వాడు వాడికి లోబడతాడు. వాడిని శిక్షించు గద్దించు, నా మాటలు విన్నప్పుడు నువ్వు శిక్షించు గద్దించు వాడిని, అప్పుడు నీకు వాడు ఖచ్చితంగా లోబడతాడు. అలా లోబడిన వాడు నా మాటల్లో ఉన్నవాడు ఎప్పుడైతే నా మాటలకి కట్టుబడిపోయాడో వాడికి పాపం చేయడు. నువ్వు కోరుకుంటున్నది కదా వాడి నుండి, అదే కదా నీ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నావు కదా, నీ పిల్లలు పాపం చేయకూడదని కోరుకుంటున్నావు కదా, నీ పిల్లలు వ్యభిచారం దొంగతనాలు చెడు పనులకు నువ్వు వెళ్ళకూడదని నువ్వు కోరుకుంటున్నావు కదా. నీ కోరిక నెరవేరాలి అంటే ముందు నువ్వు అర్జెంటుగా నువ్వు వాక్యం నేర్చుకుని వాడికి వాక్యం నేర్పంటున్నాడు దేవుడు. నీ విద్య ఈ లోక విద్య 60-70 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. పరలోకంలో ఉన్న దేవుడి విద్య, మహోన్నతుని విద్య వాడిని పాతాళం నుండి తప్పిస్తుంది. తల్లిదండ్రులుగా మిమ్మల్ని అడుగుతాడు, పిల్లలు పాతాళానికి జారిపోతే మీ చేతుల్లో పెట్టి మీకు అప్పగించాడు. తన పిల్లల్ని మీ పిల్లలుగా మీ గర్భాలను పుట్టించి మీ చేతుల్లో పెట్టాడు. వాళ్ళని ఆయన కొరకు పెంచుతారని, ఆయన మాటలు నేర్పిస్తారని,